బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ముఖ్యమంత్రిగా తొలిసారి ఇంద్రవెల్లికి వెళ్లనున్నారు. 2022 ఆగస్టు 9 పీసీసీ అధ్యక్షుని హోదాలో ఇంద్రవెల్లిలో తొలిసారి పర్యటించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం హోదాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఇంద్రవెల్లి అమరవీరుల స్మారక స్థూపానికి నివాళులర్పించి అమరుల కుటుంబాలను పరామర్శించనున్నారు. అలాగే స్మృతివనం పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే నాకోప ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఈ సభ నుంచే పార్లమెంట్ ఎన్నికలకు శంఖారావం పోరించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ముఖ్యమంత్రిగా తొలిసారి ఇంద్రవెల్లికి వెళ్లనున్నారు. 2022 ఆగస్టు 9 పీసీసీ అధ్యక్షుని హోదాలో ఇంద్రవెల్లిలో తొలిసారి పర్యటించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం హోదాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఇంద్రవెల్లి అమరవీరుల స్మారక స్థూపానికి నివాళులర్పించి అమరుల కుటుంబాలను పరామర్శించనున్నారు. అలాగే స్మృతివనం పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే నాగోబ జాతరను ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఇక ఈ సభ నుంచే పార్లమెంట్ ఎన్నికలకు శంఖారావం పోరించనున్నారు. మరో బోరు గ్యారంటీల అమలుకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. అందుకు ఈ బడ్జెట్లోనే నిధులు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. 500కు గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలపై సంబంధిత విభాగాల అధికారులతో చర్చించిన సీఎం ఈ 3 గ్యారంటీల అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికతో సిద్దంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వీటిలో రెండింటినీ తక్షణమే అమలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. అసెంబ్లీ సమావేశాలలోపు మరోసారి కేబినెట్ సబ్ కమిటీతో సమావేశమై తుది నిర్ణయం తీసుకోనున్నారు రేవంత్. సచివాలయంలో ప్రజాపాలనపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కీలక విషయాలపై కేబినెట్ సబ్ కమిటీ అధికారులతో రేవంత్ రెడ్డి చర్చించారు. ఇక కమిటీ చైర్మన్ బట్టి విక్రమార్క, సభ్యులు శ్రీధర్బాబు, పొన్నం, పొంగులేటి ఈ సమావేశంలో పాల్గొన్నారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు సాగిన ప్రజాపాలనలో దరఖాస్తుల స్వీకరణ, డేటా ఎంట్రీ, సమస్యల పరిష్కారాలపై వారు చర్చించారు. ఇక ప్రజాపాలనలో 5 గ్యారంటీలకు 1,09,01,255 దరఖాస్తులు స్వీకరించారు. జనవరి 12 నాటికి డేటా ఎంట్రీ పూర్తి చేశారు. మొత్తం దరఖాస్తుల్లో 2.82 లక్షల డూప్లికేట్ దరఖాస్తులు గుర్తించారు. రేషన్ కార్డులు, ఆధార్ నెంబర్లు కూడా లేకుండా కొన్ని దరఖాస్తులను గుర్తించారు. కొందరు నెంబర్లు తప్పుగా రాసినట్లుగా గుర్తించారు. దీంతో అసలైన అర్హులు నష్టపోకుండా దరఖాస్తులను మరోసారి పరిశీలించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.